కేవలం ఆస్తుల కోసమే కాదు మరో బలమైన కారణం కూడా ఉంది ఆ పెళ్ళాగిపోతే తన కూతురు ఆ ఇంటికి ఎప్పటికీ కోడలుగానే మిగిలిపోతుందని ఇంత పెద్ద నేరం చేశారు నేను నిర్దోషిని నేను నేరం చేయలేదని నిరూపించుకునే సాక్ష్యం నా దగ్గర లేదు అందుకే మీరే శిక్ష విధించినా चाली दया ना अखर् मिस्टर रघु बेल संबर पड़पोक मुंदु मुंदु चाला उंदे चेसिन शपथालु चालू इक नुंचैना अनवसरमैन गोडवलु पेट्टुकोकुंडा उंटे अंदर की बहुत अवसर गोड़वलाय मर लेकिन असल मन कोर्ट मेट अवसर उर्ट मेट अवसर नी बाबु जैल तेने अवसर मेटल पिचास्पत्र के चूप्च अंतकानी इष्ट वागक बाधन मे अर्थंसरा मम्मी अपार्थं नटन लापे इंक बैलदेर నీకు మించిన నటల్లా మావి అత్తయ్య దయచేసి మా అమ్మనే మనకండి ఆ విషయం మీ అమ్మకు కూడా చెప్పరా రేయ్ 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 ఏంట్రా ఆగండ్రా హ ఆగండి పుట్టుదా మీకు అసలు ఏమైంది ఎలా ఉండవాళ్ళు ఎలా అయిపోయారు ఇప్పటికైనా అర్థమవుతుందా చూడమ స్నేహ నువ్వు పెద్దదానివి నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయినా చెప్తున్నా దేన్నైన టెంపరం చాలా ఈజీ అమ్మా కలపడం చాలా కష్టం కనీసం ఇప్పటికైనా మారండి మీరు బాగా మారిపోయారు కదా మాకదే చాలా సంతోషం మమ్మల్ని మాత్రం మార్చాలని ప్రయత్నించకండి మీ దారిలోకి లాగాలని చూడకండి మేము ఎప్పటికీ మీలా నమ్మక ద్రోహల్లా స్వార్థపరుల్లా మారము మారిపోలేం ఏయ్ నువ్వెన్నైనా అనుకో అది నీ సంస్కారానికి నీ విజ్ఞతకి వదిలేస్తున్నాను నీ మాటలకి బాధపడాల్సిన అవసరం కాని కనీస ఆలోచించాల్సిన అవసరం కాని మాకు లేదు అది చేస్తాను ఇది చేస్తాను అన్నావు కదా నా కూతుర్ని నా భర్తని మెడ పట్టుకొని బయటికి గెంటేసావు కదా అనుభవిస్తావు ఇంతకింత అనుభవిస్తావు నువ్వే అనుభవించేలా చేస్తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు ఏమీ చేయలేవు నీ భర్త అంత కూడానే నిరూపిస్తాను నిరపరాధని నేను నిరూపించుకుంటాను న్యాయం నా వైపే ఉంది నేనే గెలుస్తాను నీ భర్తని శాశ్వతంగా జైలుకి అంకితం చేస్తాను న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టారు కానీ దేవుడి కళ్ళకి కట్టలేదుగా నీ కల కలగానే మిగిలిపోతుంది నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నా భర్త నిరపరాధని నిరూపించుకుంటాను చూద్దాం నిజాలు తెలుసుకునే సమయానికి నీ వాళ్ళు నీకు దూరం అయిపోతారు మంచి కోరుకునే వాళ్ళని మంచి కుటుంబాన్ని దూరం చేసుకున్నానని చాలా బాధపడతావు ఎవరు బాధపడతారో అది చూద్దాం పద సంజయ్ మనసు మెదడు రెండు పాడైపోయాయి స్నేహ బాధను అర్థం చేసుకోలేక ముందు నా బాధను అర్థం చేసుకో రఘు అర్థం లేని ఆవేశంతో అందర్ని ఎంతలా ఇబ్బంది పెడుతుందో చూస్తున్నావు కదా అది కాదు రేఖ ఇంకేం మాట్లాడకు కదా
నెంబర్ వన్, శిరీష్ని మీ కంట్రోల్లోకి తీసుకోవాలి. నెంబర్ టూ, భవానీని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలి. సమాధుల్లో నుంచి శవాన్ని బయటకు తీసి మనం కప్పేసిన నిజాన్ని మళ్ళీ బయటకు తీసే అవకాశం ఉంది. అందులోనూ అతి ముఖ్యమైన సాక్ష్యం ఆ భవాని. ఇంకా బతికే ఉంది కాబట్టి ఎప్పుడైనా ఆ భవాని వాళ్ళ దగ్గరకు చేరుతుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? నాలుగు కబ్జాలు ఆరు దందాలు చేసుకుంటూ హాయిగా బతికిన వాళ్ళం. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, ఎవరు అడ్డు వచ్చినా అడ్డు తొలగించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారి భయం వేస్తుంది నాన్న. అరే భయం ఎందుకు నాన్న? నేను నిన్ను కాపాడుకోలేకపోతానేమోనని భయం వేస్తుంది నాన్న. అందుకే సిద్ధాంతి దగ్గరకు వెళ్ళి మన ఇద్దరి జాతకాలు చూపించుకొని శని మహర్దశ నడుస్తుందేమో చెక్ చేయించుకుందాం. ఈ రోజుల్లో జాతకాలేంటి నాన్న? అలా అనద్దు నాన్న. సైన్స్ని ఎంతగా నమ్ముతామో జాతకాన్ని అంతే నమ్మాలి. గ్రహాలు అనుకూలంగా లేకపోతే గ్రహణం పట్టేస్తుంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఆ రెండు అయితే 5 నిమిషాల్లో విడిపోతాయి. మనుషులకు పట్టే గ్రహణాలు మనుషుల్ని అంతం చేసేదాకా విడిచిపెట్టం. అందుకే ఈరోజు నుంచి మనకి మంచి జరగాలని శాంతి పూజలు చేయించుకుని వద్దాం. ఏమైంది నాన్న? మంచి గడియలు కనిపించాయి నాన్న. మంచి గడియలా? అవును, ఒకసారి అటు చూడు. అదృష్ట దేవత ఇలా నడిచొస్తుందని కల్లో కూడా అనుకోలేదు. సిద్ధాంతి దగ్గరికి వెళుతుంటేనే మంచి జరిగిందంటే ఇంకా సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఇంకెంత మంచి జరుగుతుందో. ముందు దాన్ని లోపలేస్తానుడు నాన్న. ఆగు నాన్న. ఏ, ఇది పబ్లిక్ ప్లేస్, ఎవరైనా చూసి కిడ్నాప్ అంటే గోలగోల అయిపోతుంది. మరి ఏం చేద్దాం? ముందు అది ఎక్కడుంటుందో కనిపెడదాం, తర్వాత ఎత్తుకుపోదాం. ఆ తిట్టే వస్తుంది. దక్కు దక్కు దక్కు.
వీడెవడో రాంగ్ రూట్ లో వస్తున్నట్టున్నాడు. స్టాప్ 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 ఆపండి ఆపండి. రాంగ్ రూట్ లో వస్తున్నారేంటి? అది కాదు సార్, కాస్త కన్ఫ్యూజ్ అయిపోయి. కదలు చాలు కానీ ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ తీయండి. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ కి భయపడతానంటే నాన్న ఒక్కటి పీకుతాన్నా. నువ్వు ఆగు నాన్న. ఏమంటున్నాడు? అబ్బే ఒక్కసారి మీరు ఇలా రండి. ఎందుకు? మీరు ఇలా రండి సార్. ఏంటి ఏదో మీ అభిమానం సార్? మళ్ళొచ్చి తీసుకెళ్తాం. అది కనిపించగానే లోపలికి లాగేద్దామన్నాను. నా మాట విన్నావా? జ్యోతిషివనో సిద్ధాంతనో తోటకూర కట్టన్నావు. ఇప్పుడు చూడు ఏమైంది. దొరికినట్టే దొరికి తప్పించుకుంది. తప్పించుకోలేదు నాన్న. ఒకసారి అటు చూడు. చెప్పాను కదా నాన్న, ఈరోజు మనకంతా మంచే జరుగుతుంది. పద భవానీ, కూరగాయలు తెచ్చావమ్మా.
బాగున్నారా? శిరీషకిచ్చిన వీడియో నాకివ్వమను, అప్పుడు వదిలేస్తాను. నువ్వు మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వస్తున్నప్పుడు కేవలం డబ్బు కోసమే అనుకున్నాను, గాని ఇంత పెద్ద స్కెచ్ వర్కౌట్ చేస్తున్నావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ కూతుర్ని డబ్బు కోసం నువ్వే పంపించావా? లేకపోతే పక్క ప్లాన్ వచ్చింది. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు. నేను రాక్షసుడిగా మారకముందే వీడియోని చెయ్యి, లేకపోతే మళ్ళీ ఎత్తుకుపోతా. రే నాన్న, ఈరోజు ఎత్తుకుపోవలసింది పాపని కాదురా, పాప అమ్మని. అవునన్నా, దీన్ని తీసుకెళ్తే ఆధారం ఎక్కడుందో బయటికి రాదు. అదే సెంటిమెంటల్ లాక్ చేసామనుకో, యూనివర్సల్ కాన్సెప్ట్ మదర్ బాండేజ్తో మన పని సులువు అవుతుంది. అంతేనంటావా? అంతేనాన్న. ఓకే నాన్న, నీ మాట నేనెప్పుడు కాదన్నా. అయితే ప్రొసీడ్ నాన్న. ఆ వీడియోని బయటకు తీసుకురా, నీ తల్లిని విడిపించుకొని పో. మళ్ళీ నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈసారి తీసుకొచ్చి ఇచ్చావా సరే, లేదంటే నాన్నని అన్నని పోగొట్టుకున్నట్టే అమ్మని కూడా పోగొట్టుకుంటావు. అనాథమైపోతావు నా మూలంగా. రే నాన్న, పదా. కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ లేదు బంగారం. మేము అడిగింది ఇచ్చేసి మీ అమ్మని తీసుకెళ్ళిపో, సరేనా? గెస్ట్ హౌస్ దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అర్థమైందా? బాయ్ బంగారం. టిఫిన్ చేసి తీసుకొస్తాను, తిని బుద్ధిగా పడుకో. అంతేగాని అమ్మ కావాలని మాత్రం అల్లరి చేయకు. అవునరా, నా కూతురు మిమ్మల్ని అంతం చేసేదాకా నిద్రపోదు.